నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల తీరు అత్యుత్తమం. దేశం గర్వించేలా పౌరులకు సేవలు అందిస్తున్నారన్న ప్రధాని. నీట్ పరీక్ష ఫలితాల్లో ఎలాంటి తప్పులు జరగలేదు. అవాస్తవాలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు ఉంటాయన్న ఎన్టీఏ. దేశంలో 76 లక్షలు దాటిన కరోనా బాధితులు, కొత్తగా 54044 కేసులు, 717 మంది మృతి. వరద గుప్పిట్లోని అల్లాడుతున్న భాగ్యనగరి కాలనీలు, చెరువుల్లో గరిష్ట నీటిమట్టం, భయాందోళనలో ప్రజలు. ఉత్సాహంగా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, 350 పాయింట్లకు పైగా లాభాల్లో బీఎస్ఈ.